హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే, 1 వీక్ ఒకసారి నేను ఎన్ని పనులు ఉన్నా సరే నేనైతే ఈ పనులు కంపల్సరీ చేసుకుంటున్నానమాట. ఇవైతే మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. 1 వీక్ ఒకసారి ఇలా చిన్న చిన్న పనులు అయితే నేనైతే చేసుకుంటానన్నమాట. ఇలా మీకు కూడా యూజ్ అయితే మీరు కూడా చేసుకోండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే ఇలా ఐరన్ చేసుకుంటూ నేనైతే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇలా 1 వీక్ ఒకసారి నేనైతే బట్టలన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేసుకొని ఇలా 1 వీక్ ఒకసారి కంపల్సరీ బట్టలన్నీ కూడా పిల్లలయ్యి అలాగే బావయ్యి అలాగే నాయి ఇవన్నీ కూడా చేసుకుంటానన్నమాట. ఇంకా ఇలా చేసుకుంటూ ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత దువ్వెనలు ఉంటాయి కదా, మనం యూజ్ చేసే దువ్వెనలు, అవన్నీ కూడా వేడి వాటర్లో వేసేసి ఒక 1/2 అవర్ నానబెట్టిన తర్వాత క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే మనం కూడా దువ్వనప్పుడల్లా డస్ట్ ఉంటుంది కాబట్టి, మనకు 1 వీక్ ఒకసారి అలా క్లీన్ చేయకపోతే అలా డస్ట్ ఉండడం వల్ల మనకు హెయిర్ అయితే ఎక్కువ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ నేను 1 వీక్ ఒకసారి కంపల్సరీ దువ్వెనలు అనేవి వేడి వాటర్లో వేసేసి కొంచెం సర్పు వేసేసి నానబెడతానన్నమాట. అలా నానబెట్టి 1/2 అవర్ తర్వాత బ్రష్తో క్లీన్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంట్లో ఉన్న వాష్ బేషన్స్ ఉంటాయి కదా, అవైతే అన్నీ కూడా డీప్గా క్లీన్ చేస్తాను. నార్మల్గా డైలీ నార్మల్గా క్లీన్ చేస్తాం కానీ డీప్ క్లీనింగ్ అయితే నేను 1 వీక్ ఒకసారి తప్పకుండా చేస్తాను. ఇలా వాష్రూమ్స్ అలాగే సింక్, ఇంకా సింక్ పైప్ ఉంటుంది కదా, అది కూడా డర్టీ డర్టీగా ఉంటుంది కాబట్టి నేను 1 వీక్ ఒకసారి వేడి వాటర్, బాగా మరిగించిన వాటర్లో కొంచెం సర్పు అలాగే బేకింగ్ సోడా వేసేసి అవైతే నేను పైప్లో వేస్తాను. అలా వేయడం వల్ల మనకు పైపు నీట్గా క్లీన్గా ఉంటుంది, ఇంకా మనకు స్మెల్ అనేది రాదు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది వర్షాకాలం కాబట్టి మనకు పైపుల నుంచి బొద్దింకలు అవేంటి రాకుండా ఇలా 1 వీక్ ఒకసారి మరిగించిన వాటర్లో కొంచెం సర్పు అలాగే వినిగర్ అలాగే బేకింగ్ సోడా వేసుకొని మనం ఒకసారే పైపుల నుంచి వేయడంతో మనకైతే అవి రాకుండా ఉంటాయి, స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకా మనం ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మనమైతే నాప్తిలిన్ గోళీలు ఉంటాయి కదా, అవైతే వాష్ బేషన్ దగ్గర ఒకటి, అలాగే సింకుల పైన లోపల ఒకటి, అలాగే కింద డ్రైనేజ్ పైప్ ఉంటుంది కదా అక్కడ వేసుకోవాలి. అలా స్మెల్ వేయడం వల్ల మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, ఇంకా బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా మనకు 1 వీక్ ఒకసారి కంపల్సరీ నేనైతే వాష్రూమ్స్ క్లీన్ చేస్తాను. వాష్రూమ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తే నాకు 1-1.5 అవర్ అందులోనే పడుతుందన్నమాట. అవన్నీ కూడా క్లీన్ చేయడం, టైల్స్ క్లీన్ చేయడం, అలాగే బకెట్స్, మగ్స్, అలాగే మనం సోప్ పెట్టుకునే బాక్సెస్ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేస్తాను. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసరికి నాకు 2 అవర్స్ కంపల్సరీ పడుతుంది. అవన్నీ కూడా క్లీన్ చేసేసరికి ఇంకా నేను వాష్రూమ్లో పెట్టడానికి అవి ఉంటాయి కదా మనకి స్మెల్ మంచిగా రావడానికి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఓడనీల్ బయట కొన్ని అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో నేను వీలైతే లింక్ కింద ఇస్తాను. అలా అవన్నీ కూడా నేనైతే 1 వీక్ ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటానన్నమాట. ఇంకా కిచెన్ క్లీన్ చేయడానికి లిక్విడ్, అలాగే మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అవన్నీ కూడా బాటిల్లో నింపేస్తాను. ఇంకా మనకి వాష్రూమ్స్ కూడా క్లీన్ చేయడం వెంటనే నేనైతే నాప్తిలిన్ గోళీలు వేస్తాను, అలాగే ఫ్రెషనర్స్ కూడా రెడీ వాష్రూమ్లో పెట్టేస్తానన్నమాట. ఇంకా మనకు ఫ్లెష్ నొక్కగానే మనకి ఎప్పుడు కూడా మంచి స్మెల్ రావడానికి నేనైతే తర్వాత వీడియోలో లిక్విడ్ చేసి చూపిస్తాను. ఇంకా మనకు కిచెన్లో స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, మనం డైలీ మనం యూజ్ చేసే స్క్రబ్బర్స్, అవైతే మనం కొంచెం మరుగుతున్న వాటర్లో వేసేసి అవైతే ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి. మనం ఎప్పుడు కూడా బౌల్ క్లీన్ చేస్తాం కాబట్టి అవంతా కూడా డర్ట్ డర్ట్గా ఉంటాయి, మన కవర్ లోపల క్రీమ్లన్నీ ఏం కనిపించవు కాబట్టి మనం 1 వీక్ ఒకసారి ఒక బౌల్లో వేసి ఒక గ్యాస్ మీద మనం లిక్విడ్ ఉంటుంది కదా మనం యూజ్ చేసే లిక్విడ్, అవైతే వేసుకొని మనమైతే ఒక 10 మినిట్స్ మరిగించుకోవాలన్నమాట. అలా మరిగించుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా పిల్లలు వాడే బ్రషెస్ ఉంటాయి కదా అవి కూడా నేను వేడి వాటర్లో వేసి ఒక 1/2 అవర్ నుంచి క్లీన్ చేస్తాను. పిల్లలు తొందర కడిగేసి పెడతారు కాబట్టి నేనైతే ఇలా 1 వీక్ ఒకసారి అవైతే నీట్గా క్లీన్ చేసి వేడి వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసి పెడతాను. ఇంకా మనం యూజ్ చేసే బియ్యం చెరిగ చాట ఉంటుంది కదా అది కూడా మనం చెరగడం వల్ల డస్ట్ అవుతుంది, నాది ప్లాస్టిక్ కాబట్టి నేనైతే 1 వీక్ ఒకసారి అదైతే నీట్గా క్లీన్ చేసుకుంటాను. స్క్రబ్బర్ పెట్టేసి అంతా క్లీన్ చేసుకుంటానన్నమాట. ఇంకా ఇంట్లో ఎక్కడెక్కడైనా డస్ట్ ఉంటే అవి కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను. మనకు కనిపించిన వెంటనే మనం అలా డస్ట్ క్లీన్ చేసుకుంటే ఎప్పుడు కూడా ఇల్లు నీట్గా ఉంటుంది. ఇంకా
ఇలా అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే నేనైతే చేసుకుంటాను 1 వీక్ ఒకసారి తప్పకుండా ఇలా చిన్న చిన్న వర్క్స్ అయితే చేసుకుంటానన్నమాట. ఇంకా ఇల్లు మొత్తం కూడా 2 మంత్స్కి ఒకసారి నేనైతే డీప్ క్లీనింగ్ చేస్తాను. ఇంకా ఇవైతే చిన్న చిన్నగా మనకి ఎక్కడ కనబడితే అక్కడ డస్ట్ అయితే క్లీన్ చేసుకుంటాను 1 వీక్ ఒకసారి. ఇంకా కిచెన్లో ఏమైనా డబ్బాలు క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఏమైనా పప్పులు అయిపోయాయా ఉన్నాయా చెక్ చేసుకొని అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఏమైనా ఉన్నాయా లేవా చూసి ఫ్రిడ్జ్ కూడా 1 వీక్ ఒకసారి తప్పకుండా క్లీన్ చేసుకుంటానన్నమాట నేనైతే. ఇంకా మనం వాషింగ్ మిషన్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు కదా, వాషింగ్ మిషన్ కూడా నేనైతే వీక్లీ 1 ఒకసారి వెనకాల మనకు వాటర్ వచ్చే పైప్ ఉంటుంది కదా అదైతే తీస్తే మనకు లోపల ఒక జాలి టైప్ ఉంటుంది అన్నమాట, అది కూడా క్లీన్ చేస్తాను. ఎందుకంటే మనకు అలా అందులో ఏమైనా ట్యాంక్లలో ఏదైనా డస్ట్ ఉంటే అందులో ఉండిపోయి మనకైతే వాషింగ్ మిషన్లో వాటర్ తక్కువ వస్తాయి, అలాగే మనకు కరెంటు బిల్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇంకా బట్టలు కూడా సరిగ్గా వాటర్ రాక నీట్గా క్లీన్ చేయవు. అందుకని చెప్పేసి నేనైతే వాషింగ్ మిషన్ ఇంకా ఉండే పైప్ అయితే అందులో ఉండే జాలి అది 1 వీక్ ఒకసారి అది కూడా క్లీన్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా యూజ్ అయితే నాకు తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నేనైతే ఇలా 1 వీక్ ఒకసారి తప్పకుండా ఈ చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటానన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.